ఆ రోజే మేము ఒక మెసేజ్ ఇస్తాం. ఆ రోజు మన అమిత్ షా గారు కూడా తెలంగాణ ప్రజల నుంచి ఉద్దేశించి మాట్లాడతారు. ఏ విధంగా కుటుంబ పాలన జరుగుతుంది ఇక్కడ, ఈ వివక్షకు వ్యతిరేకంగా రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చింది. నేను మున్గోడు నియోజకవర్గ ప్రజల తరఫున గెలిపించిన నన్ను కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా 3.5 సంవత్సరాలు అపాయింట్మెంట్ ఇవ్వకుండా కూడా అవమానించింది ముఖ్యమంత్రి. అంటే ఒక ప్రతిపక్ష శాసనసభ్యునికి అపాయింట్మెంట్ ఇవ్వని ముఖ్యమంత్రి నియోజకవర్గాల సమస్యలు కూడా చెప్పుకునే అవకాశం లేని ఒక రాజనీతిక పాలన, అటువంటి పాలనకు విసిగెత్తి సమస్యలు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి నేను ఆఖరికి గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేక నా పదవిని త్యాగం చేసిన నియోజకవర్గానికి ఆయన 21వ తారీఖున మీటింగ్ పెడితే ఆయన 20వ తారీఖున పెట్టింది. నిజంగా ఎంత దురుబుద్ధి. మా మీటింగ్ డిసైడ్ అయ్యి 20 నెల రోజుల కింద డిసైడ్ అయింది 21వ తారీఖు. చెప్పినాం కూడా 21వ నాడు మీటింగ్ ఉండడానికి, అది తెలిసి కూడా 20వ తారీఖు నాడు వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. అదేవిధంగా రోడ్లు ఎట్లా డెవలప్మెంట్ అవుతున్నాయి, గట్టుపల్ల మండలం చూడు రాజీనామాతో ఎట్లా వచ్చింది. అదేవిధంగా ఈరోజు అన్ని ఊళ్ళలో పెన్షన్లు ఇస్తున్నారు రాజీనామా తర్వాత, ఇస్తున్నారే అన్ని ఊళ్ళలో. ఇంకోటి ఏంటంటే గమ్మత్ ఏంటంటే మన నియోజకవర్గంలో ఇస్తున్నారు మున్గోడలో, వేరే నియోజకవర్గం ఎమ్మెల్యేలు దేవరకొండ ఎమ్మెల్యే, హుజూర్ నగర్ ఎమ్మెల్యే, సూర్యాపేట ఎమ్మెల్యే, సూర్యాలగూడ ఎమ్మెల్యే, నగర్కల్ ఎమ్మెల్యే, కోడేరు ఎమ్మెల్యే వచ్చి వాళ్ళ నియోజకవర్గంలో పెన్షన్ ఇవ్వకుండా మున్గోడు నియోజకవర్గంలో పెన్షన్ ఇస్తుంది. అంటే రాజీనామా దెబ్బ ఎట్లుందంటే ముఖ్యమంత్రితో పాటు తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలందరూ వచ్చి మున్గోడు నియోజకవర్గాల గ్రామాల్లో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న పేదలకు పెన్షన్లు వాళ్ళు ఇస్తుండ్రు, వాళ్ళ నియోజకవర్గంలో పోయి ఇవ్వచ్చు కదా. జగదీశ్వర్ రెడ్డి అయితే స్థాయి ఇంకా దిగజారింది. అంతకుముందు ఏమో కళ్యాణలక్ష్మి చెట్లు ఇచ్చేది, ఇప్పుడు పెన్షన్లు ఇస్తుండ్రు. పెన్షన్లు ఇచ్చుకుంటా ఊళ్ళలోకి పోయి వార్డు మెంబర్లకు కనువకపుతుండు, వార్డు మెంబర్లకు సర్పంచులు రావన్న కాడ మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు నాతో బీజేపీలో జాయిన్ అయిదాం అనుకున్న వాళ్ళకు రావన్న కాడ ఆ ఊరికి పోయి వార్డు మెంబర్ల ఇళ్ళకి పోయి బలవంతంగా నీకు అది ఇస్తాం ఇది ఇస్తాం డబ్బులు ఇస్తామని చెప్పి వార్డు మెంబర్లకు కనువకపుతారు. అంటే ఇప్పుడు ఏ విధంగా ఉంది పరిస్థితి నల్లమణిగా.